ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత వినే ఉంటారు. అదృష్ట దేవత ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో ఎవరికి తెలియదు. అదృష్టం కలిసి వస్తే బిచ్చగాడు సైతం రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవచ్చు. దురదృష్టం వెంటాడితే కోటీశ్వరుడు బిచ్చగాడైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాలం ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిలబెడుతుందో ఎవరూ ఊహించలేరు. ఉద్యోగాలు వ్యాపారాలు చేసి పైసా పైసా కూడబెట్టిన కోటీశ్వరులు కావడం కష్టం. అందుకే చాలామంది ఇప్పటికైనా లక్ష్మీదేవి కరుణిస్తుందనే నమ్మకంతో లాటరీలు కొంటారు. కోట్ల మందిలో ఎవరికో ఒక్కరికి జాక్పాట్ తగులుతుంది. ఓ సాధారణ బైక్ మెకానిక్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. పూర్తి వివరాలకు వెళితే కర్ణాటకలోని మైసూరులో ఓ బైక్ మెకానిక్ ఎప్పుడో ఒకప్పుడు తన అదృష్టం మారుతుందనే నమ్మకంతో 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా లాటరీ టికెట్ కొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మాండ్య జిల్లా పాండపురానికి చెందిన అల్తాఫ్ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరు ఓనం లాటరీలో ఏకంగా 25 కోట్లు గెలుచుకున్నాడు. కేరళలో స్నేహితుడి ఇంటికి అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారి అక్కడ లాటరీ కొండం అలవాటు. ఇటీవల అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతేరులోని 500 రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేశాడు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్ కు మొదటి బహుమతి వచ్చింది. అల్తాఫ్ కొన్న టీజీ 43422 నెంబర్ గల టికెట్ కి 25 కోట్లు వచ్చినట్లు లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట అల్తాఫ్ నమ్మలేదు, కానీ అది నిజమని స్నేహితుడు బంధువులు చెప్పడంతో ఆనందంతో ఎగిరి గంతేశారు. జీవితంలో ఒక్కసారైనా తనకు అదృష్టం కలిసి రాదన్న నమ్మకం ఇన్నాళ్లకు నిజమైందని అంటున్నాడు అల్తాఫ్. ఈ డబ్బుతో బెంగళూరులోనే సెటిల్ అవుతారని, అప్పులన్నీ తీర్చి మంచి ఇల్లు కొనుగోలు చేస్తానని, తన కూతుర్ని డాక్టర్ చేస్తానని అల్తాఫ్ అంటున్నాడు. వాస్తవానికి నేను 2 లాటరీలు టికెట్లు కొన్నాను, అందులో ఒకటి నా స్నేహితుడికి ఇవ్వాలని భావించాను. ఆ సమయంలో నా భార్య అడ్డుపడి 2 మన వద్దే ఉంచుదామని పట్టుబడింది. లక్కీగా అదే నెంబర్కి లాటరీ తగిలింది. అన్ని ట్యాక్సులు పోను అల్తాఫ్కి 13 కోట్ల వరకు రావచ్చని అంటున్నారు. అందుకే అంటారు, అదృష్టం కలిసి వస్తే ఎవరూ ఆపలేరని. అల్తాఫ్ కుటుంబ సభ్యులు ఇప్పుడు సంతోషాల్లో మునిగి తేలిపోయారు. ఇంతకీ దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.